గెలుపు ఓటములు సహజమని, ఓటమి చెందిన విద్యార్థులు నిరుత్సాహపడొద్దని, పోటీలలో పాల్గొనడమే ముఖ్యమని, అకుంఠిత దీక్షతో ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు గెలుపు వర్తిస్తోందని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని కేంద్రీయ విద్యాలయంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగంగా క్లస్టర్ స్థాయిలో కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో కరీంనగర్, వరంగల్, మంచిర్యాల, రామగుండం కేంద్రీయ విద్యాలయాలకు చెందిన ప్రాథమిక స్థాయి విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండాను, క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. బెలూన్లను ఎగురవేసిన ఆయన క్రీడా పోటీలను ప్రారంభించినట్లు ప్రకటించారు. పరుగుపందెం పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, కరీంనగర్ కేంద్రీయ విద్యాలయానికి మంచి భవన సముదాయం ఏర్పడిందని, ఆట స్థలంతో పాటు విద్యాలయంలో ఖాళీగా ఉన్న స్థలము చదును చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. ఖాళీ స్థలంలో ప్రతి విద్యార్థి ఒక్కో మొక్కను నాటాలని, వాటి సంరక్షణ కోసం దత్తత తీసుకోవాలని సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోరారు. విద్యాలయం పచ్చదనంగా కనిపించేలా చేయాలని తెలిపారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని అన్నారు. To participate in sports and games, and that is what is the most important thing in life. I came first, I came second. Coming first and second is important, but not very important. Participating is much more important than coming first or second. So my best wishes to all of you, irrespective of whichever KV or whichever student excels. For me, all of you are champions of the day today. So that is point number one. Shifted to its new premises. So your building and all has come out very well. Now I see that there are some works on the ground which are still remaining, but I am sure with the under the leadership of your principal and with the active participation of all teachers and students. Vidyarthulu kreedalalo palgoni paathshalaku manchi peru tevalani, bhavishyattulo olympics sthayiki edigi patakalu teeskuravalani Arjuna award grahita Srinivas Rao aakankshincharu.